ఆగస్ట్ తెల్లవారుజామున 7 గంటలకు ఎస్ఐ మహేష్ సభ్య ఇతర సిబ్బందితో కలిసి భద్రాచలంలోని అంబేద్కర్ సెంటర్ దగ్గర వెహికల్ చెకింగ్ నిర్వహిస్తుండగా ఒక ఐచర్ కంటైనర్ బేరింగ్ నెంబర్ HR39E5581 వెహికల్ మరియు ఒక టాటా టియాగో కార్ బేరింగ్ నెంబర్ KA03NF8194 ఈ రెండు వెహికల్స్ భారీ గంజాయితో క్రాస్ చేస్తుంటే దాన్ని అప్రహెన్షన్ జరిగింది. సుమారు ఆ కంటైనర్లో 609 కిలోల గాంజాని భద్రాచలం పోలీసు వారు రికవరీ చేయడం జరిగింది. అలాగే ఆ కార్లో 28 కేజీల గాంజాని రికవరీ చేయడం జరిగింది. ఈ రెండు వెహికల్స్లో మొత్తం 4 వ్యక్తులను కూడా అప్రహెన్ చేసేసి అరెస్ట్ చేయడం జరిగింది. మొత్తం కూడా ఈరోజు సాయంత్రం కల్లా జడ్జి గారి ముందు ప్రవేశపెట్టడం జరుగుతూ ఉంది. వాళ్ళ పేర్లు నరేష్ కుమార్, ఇతను హర్యానా స్టేట్ నుంచి. ముఖేష్ కుమార్, ఇతను కూడా హర్యానా స్టేట్ నుంచి. బల్బీర్ జద్ రాజస్థాన్, జితేందర్ శర్మ రాజస్థాన్. భద్రాచలం 3 రాష్ట్రాల సరిహద్దు పొజిషన్లో ఉండడం వల్ల ఇక్కడ నుంచి చాలా మంది గంజాయి సప్లైకి చేయడం జరుగుతూ ఉంది. కానీ ఇక్కడ 24/7 ఒక చెక్ పోస్ట్ ఉంటుంది. భద్రాచలం పోలీసు వారు ప్రతి ఒక్క వెహికల్ కూడా అక్షుణ్ణంగా చెక్ చేసిన తర్వాతనే భద్రాచలం క్రాస్ చేసి ఏ వెహికల్ అయినా సరే స్టేట్లోకి ఎంటర్ అవుతుంది. సో ఎవరు కూడా గంజాయిని కూడా సప్లై చేస్తే ఇమ్మీడియట్గా అని అప్రహెన్ చేయడం జరుగుతూ ఉంది. ఎవరైనా సరే గంజాయి గురించి, నిల్వ గురించి కానీ, సరఫరా గురించి కానీ ఇన్ఫర్మేషన్ ఇస్తే వాళ్ళకి తగిన బహుమతి కూడా పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున ఇవ్వడం జరుగుతూ ఉంది. థ్యాంక్ యూ.